వెల్కమ్ టు బాన్ ఇన్ఫోటెక్. హలో ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోతున్న టాపిక్ ఏంటంటే జియో నుంచి వచ్చిన కొత్త ప్లాన్ డీటెయిల్స్ ఈ వీడియో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ అవ్వడం మొత్తం మర్చిపోకండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. ఇప్పుడు మీకు అలాగే నా ఛానల్లో ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఎంత ఇంక్రీజ్ అయింది అమౌంట్ గురించి చెప్పాను ఆల్రెడీ. కాబట్టి కింద డిస్క్రిప్షన్ లింక్లో ఆ వీడియో ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే పైన ఐ బటన్లో కూడా ఆ వీడియో చూడండి. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తున్నా చూడండి, యాజ్ వీ మెన్షన్ దీస్ ప్లాన్స్ విల్ గో లైవ్ ఆన్ డిసెంబర్. అంటే ఎవరైతే రీఛార్జ్ 6 తర్వాత రీఛార్జ్ చేస్తారో ఆ ఈ ప్లాన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. అప్పటి వరకు పాత ప్లాన్స్ ఉన్నాయి కదా, అది రీఛార్జ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ ఏంటంటే పాత ప్లాన్కి ఈ ప్లాన్కి కొంచెం 30-50 రూపీస్ డిఫరెన్స్ కనబడుతున్నాయి. అలాగే మీకు ఎఫ్యూపీ మినిట్స్ అన్ని ఇస్తారు. ఇక్కడ మీకు స్క్రీన్లో చూపిస్తే అన్లిమిటెడ్ కాలింగ్ జియో టు జియో కాల్స్ అండ్ 1000 మినిట్స్ ఆఫ్ ఫేర్ ఎఫ్యూపీ ఫేర్ యూసేజ్ పాలసీ టు నాన్ మొబైల్ జియో మొబైల్ కాల్స్ అన్నది. అంటే ఏంటంటే జియో టు జియో అన్ని అన్లిమిటెడ్ ఉంటుంది, కానీ జియో కాకుండా మిగతా ఏ నెట్వర్క్కి మీరు కాల్ చేసినా మీకు ఎఫ్యూపీ మినిట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు స్క్రీన్లో చూపిస్తున్న చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ప్లాన్ అనేది 129 ప్లాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు 2 GB డేటా అనేది వస్తుంది. ఎఫ్యూపీ మినిట్స్ మాత్రం 1000 ఇస్తారు. ఇది 28 డేస్ వ్యాలిడ్ ఉంటుంది ఈ ప్లాన్. 199 ప్లాన్లో 1.5 GB డేటా ఉంటుంది పర్ డే. అలాగే మీకు 1000 మినిట్స్ ఎఫ్యూపీ ఇస్తారు, 28 డేస్ వ్యాలిడ్ ఉంటుంది. 249 ప్లాన్లో అయితే 2 GB డేటా పర్ డే ఉంటుంది, 1000 మినిట్స్ ఇస్తారు. ఈ 1000 మినిట్స్ అనేటి మీరు జియో కాకుండా మిగతా ఏ నెట్వర్క్కి కాల్ చేసినా ఈ 1000 మినిట్స్ నుంచి ఆ మినిట్స్ కట్ అవుతాయి. తర్వాత సేమ్ వ్యాలిడిటీ అనేది 28 డేస్ ఉంటుంది. 329 ప్లాన్లో 6 GB డేటా ఉంటుంది. ఇది పర్ డే కాదు, అంటే 6 GB డేటా అనేది మీకు వ్యాలిడిటీలో ఎంతవరకు అంటే 84 డేస్ లోపల 6 GB అనేది వాడుకోవడానికి ఉంటుంది. పర్ డే ఇవ్వరు 6 GB. అలాగే 3000 అనేది ఎఫ్యూపీ పెంచారు ఇక్కడ. అలాగే 349 ప్లాన్లో 3 GB డేటా ఉంటుంది పర్ డే. అలాగే మీకు ఎఫ్యూపీ మినిట్స్ మాత్రం ఓన్లీ 1000 వస్తాయి. అలాగే మీకు 28 డేస్ వ్యాలిడ్ ఉంటుంది. ఇక్కడ 399 ప్లాన్లో 1.5 GB పర్ డే ఉంటుంది, 2000 మినిట్స్ ఎఫ్యూపీ ఇస్తారు, 56 డేస్ వ్యాలిడ్ ఉంటుంది. 444 ప్లాన్లో 2 GB డేటా పర్ డే ఉంటుంది, అలాగే 2000 FUPs ఇస్తారు, 56 డేస్ వ్యాలిడ్ ఉంటుంది. అలాగే 555 ప్లాన్లో 1.5 GB పర్ డే ఉంటుంది, 3000 FUPs ఇస్తారు, అది 84 డేస్ వ్యాలిడ్ ఉంటుంది. 599 ప్లాన్లో 2 GB డేటా పర్ డే ఉంటుంది, 3000 FUPs ఇస్తారు, 84 డేస్ వ్యాలిడ్ ఉంటుంది. 1299లో 24 GB డేటా ఇస్తారు. అంటే 24 GB డేటా అనేది మీకు 365 డేస్లో ఎప్పుడైనా వాడుకోవడానికి. అలాగే కానీ ఎఫ్యూపీ మాత్రం 12000 మినిట్స్ ఇచ్చారు, అంటే ఓన్లీ 1 ఇయర్కి మీకు 12000 FUPs వస్తాయి. అలాగే 2199 ప్లాన్కి మాత్రం 1.5 GB పర్ డే ఇస్తారు, అలాగే 12000 మినిట్స్ వస్తాయి మీకు ఇయర్లీ, 365 డేస్ వ్యాలిడ్ ఉంటుంది. అలాగే మీకు ఈ ఇందులో మీరు ఏ నెట్వర్క్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇందులో ఏ ప్లాన్ బాగుందనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. పాత ప్లాన్కి ఈ ప్లాన్కి డిఫరెన్సెస్ ఏమున్నాయో మీకు ఐడియా వచ్చి ఉంటుంది, ఎందుకంటే పాత ప్లాన్లో 444 ప్లాన్స్లో కొంచెం చేంజెస్ వచ్చాయి, ఇప్పుడు మొత్తం కంప్లీట్లీ చేంజ్ అయింది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ అవ్వడం మొత్తం మర్చిపోకండి. అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.